గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ ఇవాళ నిఫ్టీ చూస్తే కనుక 70-80 పాయింట్లు పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఆ తర్వాత మార్కెట్ రోజంతా కూడా కంటిన్యూస్గా అప్ ట్రెండ్ వెళ్తూ ఇంచుమించు నెక్స్ట్ లెవెల్స్ అయిన 11,350 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత మార్కెట్లో ఒక ఇంట్రాడేలో ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది. కానీ మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక డే హై దగ్గరే 170 పాయింట్లు లాభంతో క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 1% పెరిగింది, 300 పాయింట్ల వరకు లాభపడింది బ్యాంక్ నిఫ్టీ. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక అడ్వాన్సెస్ 48 కనిపిస్తుంది, డిక్లైన్స్ 2 కనిపిస్తుంది. ఒకసారి మార్కెట్ చూస్తే కనుక గత 7-8 రోజులుగా ఒక హై నుంచి కరెక్షన్ చూసాము, 1000 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ నష్టం తర్వాత మార్కెట్లో ఇవాళ ఒక డెడ్ క్యాట్ బౌన్స్ వచ్చింది. మార్కెట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ చూస్తే కనుక 11,350, 11,500. ఈ రెండు లెవెల్స్ చూస్తే కనుక ఇంతక్రితం లాస్ట్ 1 మంత్గా ఏర్పడిన ఒక మేజర్ కీలకమైన ప్రైస్ లెవెల్స్. సో కాబట్టి 11,350, 11,500 అనేది ఒక రెసిస్టెన్స్ టార్గెట్ లెవెల్స్ అనుకోవచ్చు. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఒక 7-8 రోజులు షార్ప్ డిక్లైన్ తర్వాత ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చింది, ఇవాళ ఒక డెడ్ క్యాట్ బౌన్స్ వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇవాళ మార్కెట్ రికవరీ చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ లేకుండా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది, కాబట్టి ఒక కన్సాలిడేషన్ అనేది మార్కెట్లో తప్పనిసరిగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవాళ ఒకసారి మార్కెట్లో చూద్దాం మనం టాప్ గెయినర్స్ ఏ గ్రూప్లో వాటిలో ఏమైనా పొజిషన్స్కి అవకాశం ఉందన్న అంశాన్ని గమనిద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా వెళ్దాం, వాటిల్లో ఏమైనా కొంచెం టెక్నికల్గా కానీ ఫండమెంటల్ కానీ స్ట్రెంగ్త్ ఉందని చూసి వాటిల్లో బై పొజిషన్ తీసుకోవచ్చు అన్న అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ వేదాంత. వేదాంత ఇవాళ ఒక 8% పైగా పెరిగింది వేదాంత. వేదాంతలో చూస్తే కనుక ఒక చాలా కాలం ఒక కరెక్షన్ ట్రెండ్ తర్వాత వేదాంత ఒక రికవరీ కనిపించింది. 165 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పడి ఒక రికవరీ ఒక అప్ ట్రెండ్ చూసాము. కానీ టెక్నికల్గా చూస్తే కనుక వేదాంత ఇవాళ 120 రూపాయల్లో క్లోజ్ అయినప్పటికీ ఒక టాప్ గెయినర్ అయినప్పటికీ టెక్నికల్గా ఒక డెడ్ క్యాట్ బౌన్స్ సూచిస్తుంది తప్ప కానీ ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపించట్లేదు. సో వేదాంతని జస్ట్ ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. సస్టైన్ అవుతుందా లేదా అనేది హైయర్ లెవెల్స్లో కొంచెం సందేహకరంగానే ఉంది, కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే వేదాంతలో అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ అది వాళ్ళు చూస్తే కనుక సన్ ఫార్మా ఒక మేజర్ ఫార్మా కంపెనీ 396 రూపాయల క్లోజ్ అయింది, ఒక 7% పైగా ఒక అప్ ట్రెండ్ చూసాము. ఒకసారి సన్ ఫార్మాని కూడా ఒకసారి చూద్దాము టెక్నికల్గా ఎలా ఉందని. అఫ్కోర్స్ ఈ ఏ గ్రూప్లో స్టాక్స్ అన్నిటి కూడా ఫండమెంటల్గా మేజర్ చేంజెస్ ఉండవు. లాస్ట్ కొన్ని నెలలుగా ఏదైతే ఫండమెంటల్ ఉన్నాయో అవే ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యింది ఇప్పటివరకు. ఇప్పుడు సన్ ఫార్మా విషయానికి వస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో షార్ట్ టర్మ్లో 460 రూపాయల నుంచి 360-370 రూపాయల వరకు పడింది. ఈ 370 లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది వీక్లీ చార్ట్లో. మధ్యకాలిక ట్రెండ్లో ఈ లెవెల్లో మద్దతు కనిపిస్తుంది, ఎందుకంటే మొన్న ఒక 7 నెలల క్రితము జూలైలో ఒక మేజర్ బాటం 370లో ఏర్పడింది, అలాగే అక్టోబర్లో ఒక బాటం ఏర్పడింది, ఇప్పుడు ఈ మార్చిలో కూడా ఒక బాటం ఏర్పడింది. ట్రిపుల్ బాటం ప్యాటర్న్ అనేది వీక్లీలో ఏర్పడింది, కాబట్టి కొంచెం సస్టైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో సన్ ఫార్మాలో ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక హిండాల్కో ఓవరాల్గా చూస్తే కనుక ఒక సైడ్వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్ హిండాల్కో. హిండాల్కో ఒకసారి చూస్తే ఈ స్టాక్ 7% వరకు పెరిగింది, 160 రూపాయల్లో క్లోజ్ అయింది హిండాల్కో. ఈ మధ్య హిండాల్కో హైయర్ లెవెల్ అంటే 200 రూపాయల నుంచి కంటిన్యూస్గా తగ్గటం అనేది మనం చూసాము హిండాల్కోలో. సో హిండాల్కోలో ఇవాళ ఒక ఈ స్టాక్లో కూడా ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అనుకోవచ్చు. సో 150 లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, కాబట్టి హిండాల్కోలో రికవరీ కనిపించింది. ఇది కూడా 170 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది, కాబట్టి అక్కడ కొంచెం ఆకే అవకాశాలు కనిపిస్తుంది. కానీ 170 రూపాయలు అనేది చాలా దగ్గరలోనే ఉంది, కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. టార్గెట్ లెవెల్ చాలా సమీపంలో ఉంది, కాబట్టి పెద్ద మేజర్ ట్రెండ్ ఉండకపోవచ్చు హిండాల్కోలో. సో కాబట్టి హిండాల్కోని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ ఇంచుమించు 7% పెరిగింది, 250 రూపాయల్లో క్లోజ్ అయింది జీ ఎంటర్టైన్మెంట్. టెక్నికల్గా ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందని. ఈ స్టాక్ గత 6 నెలలుగా ఈ అప్ ట్రెండ్లో ఈ బుల్లిష్ మార్కెట్లో అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, అంటే వీక్ ట్రెండ్ ఉందనుకోవచ్చు. 400 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 200 రూపాయల వరకు అంటే సగం అయిపోయింది, అంటే ప్రస్తుతానికి 210-220 లెవెల్స్ దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది జీ ఎంటర్టైన్మెంట్.
వన్ అక్టోబర్లో 220 లెవెల్స్లో ఒక బాటం ఏర్పడింది, ఫిబ్రవరిలో 220 లెవెల్స్లో ఒక బాటం ఏర్పడింది, లాస్ట్ 2 వారాలు కూడా 220 లెవెల్స్లో ఒక బాటం ఏర్పడి ఒక రికవరీ కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్ బాగా కన్సాలిడేషన్ అయిందనుకోవచ్చు. మీడియం టర్మ్ సపోర్ట్ బాటం 230 లెవెల్స్లో ఏర్పడింది అనుకోవచ్చు. టెక్నికల్స్లో చూస్తే కనుక కొంచెం ఒక రివర్సల్ ఏర్పడటానికి ఆస్కారం ఉన్నట్టు కనిపిస్తుంది, ఒక అప్ ట్రెండ్కి అవకాశం కనిపిస్తుంది. స్లోగా మూవింగ్ యావరేజెస్ని కూడా కట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే మనకి ట్రెండ్ లైన్స్ కూడా బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రీవియస్ టాప్ అంటే లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూస్తే కనుక 2760 లెవెల్స్లో స్ట్రాంగ్ బాటం టాప్ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ 300-310 వరకు ఒక 10-15% జీ ఎంటర్టైన్మెంట్లో రికవరీ రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. ఏమాత్రం మార్కెట్ కండిషన్స్ బాగుందంటే కనుక ఇంచుమించు 300 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది జీలో. సో జీలో కొంచెం కాషియస్గా లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే టాటా స్టీల్. ఈ మధ్య టాటా స్టీల్ అంటే స్టీల్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అలాగే కరోనా వైరస్ దెబ్బతోటి చైనా ఎఫెక్ట్ తోటి ఈ స్టీల్ కంపెనీస్ అన్నీ కూడా బాగా కరెక్ట్ అయినాయి. టాటా స్టీల్ చూస్తే కనుక ఈ స్టాక్ 500 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 370 రూపాయల వరకు పడింది. 370 దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్లో 360-370 ఒక లెవెల్ ఏర్పడింది, అలాగే అక్టోబర్లో కూడా 360-370 ఒక లెవెల్ ఏర్పడింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. బట్ కొంచెం వెర్టికల్గా ఫాలో అయింది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది టాటా స్టీల్. బహుశా ట్రేడింగ్ యాక్టివిటీ కోసం పర్చేస్ చేయొచ్చు, బహుశా కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది టాటా స్టీల్లో. సో ఇది టాటా స్టీల్ పరిస్థితి. అండ్ ఓవరాల్గా మనం ఇప్పుడు చూస్తే కనుక ఈ 5 స్టాక్స్లో జీ ఎంటర్టైన్మెంట్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 230 లెవెల్స్ దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి స్లోగా ఆ బేరిష్ పాత్ బేరిష్ ట్రెండ్లోంచి బయటపడుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే టాప్ లూజర్స్ ఒక చూద్దాం. ఐటీసీ బాగా వీక్గా ఉంది, ఇవాళ ఇంచుమించు ఒక 0.7% వరకు కరెక్ట్ అయింది ఐటీసీ. ఓవరాల్గా ఈ మధ్య ఎఫ్ఎంసీజీ ప్యాక్లో స్టాక్స్ అన్నీ కూడా ముఖ్యంగా స్ట్రాంగ్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరగటం అని చూసాము, హైస్ వరకు టెస్ట్ చేయడం చూసాము. కానీ ఐటీసీ మటుకు బాగా వీక్గా క్లోజ్ అయింది. బహుశా మన బడ్జెట్ తర్వాత చూస్తే కనుక బాగా నెగిటివ్ ట్రెండ్ కనిపించింది ఐటీసీలో. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ చూస్తే కనుక ఇవాళ ఎస్ బ్యాంక్ ఒక 0.5% పడింది, 31.40 రూపాయలలో క్లోజింది. సో ఈ 2 స్టాక్స్ ప్రస్తుతానికి కొంచెం వీక్గా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఒకసారి మనం టాప్ గెయినర్స్ చూద్దాం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో. ఇవాళ టాప్ గెయినర్ దగ్గర చూస్తే కనుక కేఈఐ ఇండస్ట్రీస్. కేఈఐ ఇండస్ట్రీస్ చూస్తే 520 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మింగ్ స్టాక్ కేఈఐ ఇండస్ట్రీస్. కేఈఐ ఇండస్ట్రీస్లో ఒకసారి మనం చూస్తే కనుక ఈ స్టాక్లో లాంగ్ పొజిషన్స్ అంటే అట్లీస్ట్ అఫ్కోర్స్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాబట్టి లాంగ్ అనలేము, బై పొజిషన్స్ తీసుకోవచ్చు అన్న అంశాన్ని గమనిద్దాం. ఇవాళ ఒక 12% పెరిగింది కేఈఐ ఇండస్ట్రీస్. ఏఏ ఇండస్ట్రీస్ చూస్తే కనుక 500 రూపాయల దగ్గర 480 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని ప్రస్తుతానికి కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ అనేది కనిపిస్తుంది కేఏ ఇండస్ట్రీస్లో. సో ఫ్రెష్ పొజిషన్స్ అయితే కేఏ ఇండస్ట్రీస్లో నా ఉద్దేశము ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఓవరాల్గా ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక ఇది ఒక డీసెంట్ స్టాక్ కాబట్టి కేఏ ఇండస్ట్రీస్లో ఒక షార్ట్ టర్మ్లో ఒక బై పొజిషన్ తీసుకోవచ్చు. టెక్నికల్గా కూడా చూస్తే కనుక కొంచెం కరెక్షన్ ట్రెండ్ పూర్తయినట్టు కనిపిస్తుంది. కేఏ ఇండస్ట్రీస్ ఓవరాల్గా ఒక స్థిరంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ టాటా ఎలక్సీ 1,041 రూపాయల్లో క్లోజ్ అయింది, 10% పెరిగింది టాటా ఎలక్సీ. టాటా ఎలక్సీ మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది ఒక స్ట్రాంగ్ కౌంటర్స్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో అండ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ బ్రాండ్ పేరున్న కంపెనీ టాటా ఎలక్సీ. సో టాటా ఎలక్సీ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఐటీ స్టాక్స్లో ఈ మధ్యకాలంలో కొంచెం నిలకడగా ఉండడం మనం చూస్తున్నాము, అందులో టాటా ఎలక్సీ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది ప్రీవియస్ అప్ ట్రెండ్లో బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్ టాటా ఎలక్సీ. సో టాటా ఎలక్సీ ఓవరాల్గా ఇది ఫైనాన్షియల్స్గా కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ ఉంది, PE రేషియో కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ ఉంది, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, ఆల్మోస్ట్ ప్రాఫిట్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి ఒక మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ టాటా ఎలక్సీ. సో టాటా ఎలక్సీని కూడా ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్ కోసం. అలాగే ఇందాక మనం కేఏ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ వచ్చాము, బహుశా నెక్స్ట్ టార్గెట్ 560-570 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది
కేఏ ఇండస్ట్రీస్కి. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఫ్యూచర్ కన్స్యూమర్ 10% పెరిగింది. ఇవాళ 13.65 రూపాయల క్లోజ్ అయింది ఫ్యూచర్ కన్స్యూమర్. బట్ ఓవరాల్గా ఫ్యూచర్ కన్స్యూమర్ చూస్తే కనుక పెద్ద మేజర్ అప్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపించట్లేదు. ఓవరాల్గా ఫ్యూచర్ కన్స్యూమర్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్గా చూస్తే కనుక కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఓవరాల్గా ఫ్యూచర్ కన్స్యూమర్ చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో బాగా వీక్గా ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఫ్యూచర్ కన్స్యూమర్ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ శోభా డెవలపర్స్. శోభా డెవలపర్స్ చూస్తే కనుక జనరల్గా ఇంత క్రితం అప్ ట్రెండ్లో బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్ శోభా డెవలపర్స్. సో శోభా డెవలపర్స్ జనరల్గా కొంచెం బాగా మొమెంటం ఉన్న కౌంటర్ అండ్ టెక్నికల్గా కూడా చూస్తే కనుక శోభా డెవలపర్స్కి ఈ లెవెల్లో అంటే ఇచ్చిమించి ఒక 300 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏర్పడింది. సపోర్ట్లోంచి ఒక బోన్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి శోభా డెవలపర్స్ ఈ మొమెంటం ఉన్న కౌంటర్లో కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది శోభా డెవలపర్స్. అలాగే ఒకసారి నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక బ్లిస్ జీవీఎస్ ఫార్మా 107 రూపాయల క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు ఒక 9% పెరిగింది బ్లిస్ జీవీఎస్. బ్లిస్ జీవీఎస్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా ఇది ఒక డీసెంట్ ఫార్మా కంపెనీ, డీసెంట్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ బ్లిస్ జీవీఎస్. సో ఈ లెవెల్లో బ్లిస్ జీవీఎస్ కూడా 100 రూపీస్ పైన బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ఈ లెవెల్లో బ్లిస్ జీవీఎస్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ దగ్గర చూస్తే హెన్హెచ్పిసి 8% పెరిగింది, 22.80 రూపాయల క్లోజ్ అయింది. ఎన్హెచ్పిసి కొంచెం వీక్గా ఉన్న స్టాక్, పవర్లో కొంచెం యాక్టివిటీ ఉన్నా కూడా ఎన్హెచ్పిసి మటుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూస్తే బయోకాన్. ఓవరాల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్ ఈ బేరిష్ ట్రెండ్లో కొంచెం నిలకడగా స్థిరంగా ఉన్న కౌంటర్ బయోకాన్. నెక్స్ట్ స్టాక్ గోడ్రేజ్ ఇండస్ట్రీస్ 428 రూపాయల క్లోజ్ అయింది, 7.5% పెరిగింది. సో ఓవరాల్గా కన్స్యూమర్ గూడ్స్లో గోడ్రేజ్ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పేరున్న కౌంటర్ అన్న సంగతి మనకు తెలిసింది. నెక్స్ట్ స్టాక్ అజంతా ఫార్మా 1489 రూపాయల క్లోజ్ అయింది, ఇంచుమించు 7% పెరిగింది, వన్ ఆఫ్ ది డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. స్ట్రైడ్స్ ఫార్మా ఇవాళ ఒక 6.5% పెరిగింది. నోసిల్ ఓకే ఇది కూడా డీసెంట్ కంపెనీ, ఇవాళ ఒక 6.7% పెరిగింది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ కౌంటర్ స్ట్రాంగ్ స్టాక్ ఇది, ఇవాళ ఒక 6.5% పైగా పెరిగింది, ఇవాళ 470 రూపాయల క్లోజ్ అయింది ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ని కూడా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్సిడర్ చేయొచ్చు. మొన్న ర్యాలీలో మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్. మదర్స్ అండ్ సుమి ఇవాళ 6% పైగా పెరిగింది. పిరమిల్ ఎంటర్ప్రైజెస్ డీసెంట్ కౌంటర్ 6.5% పైగా పెరిగింది. ఎన్ఐటి టెక్నాలజీస్ ఇవాళ కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది, ఇవాళ 6.5% పెరిగింది. బహుశా నెక్స్ట్ టార్గెట్ 2000 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బ్లూ డాట్ ఈ లాజిస్టిక్ స్పేస్లో స్ట్రాంగ్ బ్రాండ్ స్ట్రాంగ్ కంపెనీ బ్లూ డాట్ ఇవాళ 6.5% పెరిగింది. ఆ తర్వాత పిఎన్సీ ఇన్ఫ్రా, జిండాల్సా, టిమ్కెన్, వడాఫోన్ ఐడియా, డాక్టర్ రెడ్డిస్, ర్యాలీస్ ఇండియా, సిప్లా, ఏషియర్ మోటార్స్ ఇవన్నీ కూడా 5 నుంచి 6% వరకు పెరిగింది. ఆ తర్వాత కొంచెం చిన్న మిడ్ క్యాప్ స్టాక్స్లో చూస్తే కనుక ఇండోకో రెమెడీస్ 20% పెరిగింది, బిఎల్బి లిమిటెడ్ 20% పెరిగింది, సలోనా కార్డ్స్పిన్, మ్యాంగ్లూర్ కెమికల్స్, ప్రైమ్ సెక్యూరిటీస్, మ్యాన్ అల్యూమినియం, పిటి ఇంజనీరింగ్, షేర్ ఇండియా సెక్యూరిటీస్, ఆటోలైట్, బిఎఫ్ యూటిలిటీస్, ధరణి షుగర్స్, ఇండియాబుల్ వెచెస్, జేఎంటీ ఆటో, టీవీ టుడే నెట్వర్క్, రాజ్ టెలివిజన్ ఇవన్నీ కూడా 9% పెరిగిన స్టాక్స్. సో మార్కెట్ ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. నిన్నటి ఈ మధ్యకాలంలో ఫాల్ తర్వాత కొంచెం లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవడంతో టెక్నికల్గా ఒక ఇంటర్మీడియట్ బాటం ఏర్పడినట్టు కనిపిస్తుంది. మార్కెట్ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి కొంచెం తెరపడినట్టు కనిపిస్తుంది. కానీ అదేవిధంగా ఇంకా అప్ ట్రెండ్లోకి వెళ్ళలేదు. అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. 1, 11,500 వరకు ఫస్ట్ టార్గెట్ అనుకోవచ్చు. ఆ లెవెల్ని కనుక అధిగమిస్తే అప్పుడు కొంచెం స్ట్రాంగర్ అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. రెండోది కొంచెం కన్సాలిడేషన్ కూడా రావాల్సి వస్తుంది. సో ఈ రెండు బహుశా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ వాలటైల్ ట్రెండ్, ఈ రిలీఫ్ ట్రెండ్లో స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ మనం చూడవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.